హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది తమిళనాడులో అయితే ఉంటుంది. ఈ రోజు నేను గరుడాద్రి అనే ఒక ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. పేర్లోనే ఉంది కదా గరుడాద్రి, ఎక్కడికి వెళ్ళబోతున్నాను గెస్ చేయండి. సో ఈ రోజు నేను చెన్నై నుంచి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాను. మనం కొన్ని ట్రైన్స్ అయితే చేసాం, సప్తగిరి ఎక్స్ప్రెస్ చేశాను, తిరుపతి ఎక్స్ప్రెస్ చేశాను. ఈ రోజు అయితే నేను గరుడాద్రి ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే మీకు చూపించబోతున్నాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ అయితే ఇది. పైన గడియారం కనిపిస్తుంది. ప్రస్తుతం టైం అయితే 3:25 అయితే అయ్యింది. ఈ స్టేషన్ నుంచి కొంచెం ఎలా తిప్పాను అనుకోండి, అక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుందా మీకు. ఆ బిల్డింగ్ లోంచి సబ్ అర్బన్ ట్రైన్స్ అన్ని బయలుదేరుతాయి, అంటే చెన్నై లోకల్ ట్రైన్స్ అన్ని కూడా బయలుదేరుతాయి. పైన మీకు కనిపిస్తుందా లేదో చెన్నై సబ్ అర్బన్ టెర్మినల్ అని ఉంది, కనిపించిందా? పదండి, మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్దాం, మిగతా కథ అంతా లోపల మాట్లాడుకుందాం. గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ అయితేనే మనకి రైట్ సైడ్ అయితే వెయిటింగ్ హాల్ అవి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అన్ని కూడా రెస్టారెంట్స్ అవి ఉంటాయి అన్నమాట. అందులోనూ ఏటీఎంస్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద హెలికాప్టర్ ఫ్యాన్లు అయితే చూడండి. ఇక్కడ డిస్ప్లే బోర్డ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు చెన్నై అని రాశారు కదా. మన ట్రైన్ నెంబరు, మన డీటెయిల్స్ అవి చూసుకుందాం. ఆగండి. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని ట్రైన్లు ఉన్నాయి మనం ఇంకా చెయ్యాల్సినవి. భారతదేశంలో ఉన్న రైళ్లు అన్ని కూడా మనం చెయ్యాలి. అదిగోండి గరుడాద్రి ఎక్స్ప్రెస్ 16203, 4:35 ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి అయితే బయలుదేరుతుంది. లోపల మద్రాస్ కాఫీ హౌస్ కనిపించింది. సరదాగా ఒక ఫిల్టర్ కాఫీ తాగుదాం పదండి. మద్రాస్ కాఫీ హౌస్ లో ఫిల్టర్ కాఫీ తాగేశాను. కాఫీ తాగేసాక లోపలికి వెళ్తున్నాను అనమాట, స్టేషన్ లోపలికి ప్లాట్ఫామ్ మీదకి. వెళ్తుంటే నాకు ఈ బగ్గీ సర్వీసెస్ అయితే కనిపించాయి. చూడండి ఎన్ని బగ్గీ సర్వీసెస్ అయితే ఉన్నాయో. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అయితే వెళ్తున్నాను. మన ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 7, మన ట్రైన్ రెడీగా ఉందని చెప్పాను కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో ఒక ట్రైన్ రోల్ అవుతుంది. ఒక ట్రైన్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. పూరి చెన్నై, ఆహా, మొత్తం చేపలు లోడ్ అవుతున్నాయి, చేపల వాసన. మన ట్రైన్ ని పుల్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వ్యాప్ 4 లోకోమోటివ్ అనమాట. గరుడాద్రి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 16203. మన ట్రైన్ కి రేక్ షేర్లు కూడా ఉన్నాయండి. రేక్ షేర్లు ఎక్కడెక్కడి నుంచి అంటే మైసూర్ జంక్షన్ టు చామరాజనగర్, చామరాజనగర్ టు తిరుపతి, తిరుపతి టు చెన్నై. మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ కి జనరల్ కోచెస్ ఉంటాయి, సెకండ్ క్లాస్ సీటింగ్ కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ ఉంటుంది, అలాగే ఏసీ చైర్ కార్ కూడా ఉంటుంది. నేను ఈసారి స్లీపర్ క్లాస్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను, అవైలబిలిటీ నాకు అది దొరికింది. చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి దాకా నాకు ఎంత పడిందంటే 157 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. దట్ టు నాకు కరెంట్ అవైలబిలిటీలో దొరికింది అనమాట. ఇదిగోండి స్లీపర్ బోగీ దాకా వచ్చేసాను. నా టికెట్ లో చూసుకోవాలి ఇప్పుడు సీట్ నెంబర్ ఏంటో చూడలే. నా కోచ్ నెంబర్ S4 లోయర్ బర్త్ వచ్చింది, 54. MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 7 పైన అయితే ఉన్నాం మనం. భారతదేశంలో మనం చేయాల్సిన ఇంకా కొన్ని వేలాది ట్రైన్లు అయితే ఉన్నాయి. ఇదిగో వచ్చేసా S4 కోచ్ దగ్గరికి. మీకు తెలుసా 2007 నుంచి ఇండియాలో ఒక కంపెనీ అయితే ఆపరేట్ చేయబడుతుంది. ఆ బ్రాండ్ కి 4 లక్షల పైగా యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. బహుశా మీకు తెలియకపోవచ్చు ఆ బ్రాండ్ ఏంటంటే 1xBet. మొదటగా వచ్చిన కంపెనీస్ లో 1xBet అనేది వన్ ఆఫ్ ద బెట్టింగ్ కంపెనీ అండి ఇండియాలో. ఈ సంవత్సరం అనగా 2024 SA20 టర్బన్ సూపర్ జైంట్స్ ప్రౌడ్లీ స్పాన్సర్ చేస్తుంది అనమాట మన 1xBet. ఈ సీజన్ లో గొప్పగా ఆడి మనం విన్ అవుదాం. ఎందులో అనుకుంటున్నారు 1xBet లో అది కూడా మన ఫేవరెట్ టీమ్ తో. వెల్కమ్ బోనస్ అనేది 1xBet లో పెరిగింది. ఇప్పుడు 33,000 రూపాయల దాకా పొందొచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, నా ప్రోమో కోడ్ ని యూజ్ చేసి మీరైతే లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు 49,200 దాకా వచ్చే అవకాశం ఉన్నది. మనం చూసాయని నిజాలు కదా, అది గుర్తు పెట్టుకోండి గైస్. మీకు బోనస్ అనేది ఫస్ట్ డిపాజిట్ చేయగానే ఇమీడియట్ గా వచ్చేస్తుంది, 200 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. యాక్టివేట్ చేసుకోవచ్చు బోనస్ ని, దట్ టు డబుల్ మనీ. మీరు ఫన్ గేమ్స్ ని మ్యాచ్ కి మ్యాచ్ కి మధ్యలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, అయితే 1xBet 1x గేమ్స్ అని చాలా ఆఫర్లు ఇస్తుంది. వెల్కమ్ క్యాసినో ప్యాకేజెస్ కింద మీకు 130,000 దాకా బోనస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మీకు 169,000 ప్లస్ 150 ఫ్రీ స్పిన్లు. నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ వెల్కమ్ బోనస్ అనేది పెరుగుద్ది. గెలుచుకోండి, ప్రిడిక్ట్ అయితే చెయ్యండి. S4 కోచ్ లోపలికి వెళ్లి నా లగేజ్ అయితే పెట్టేశాను. మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ కి సోర్స్ స్టేషన్ వచ్చి MGR చెన్నై సెంట్రల్, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి తిరుపతి. చెన్నై సెంట్రల్ పూరి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్రస్తుతం టైం 4:25 అయితే అయ్యింది. పూరి ట్రైన్ వెళ్ళిపోయింది కదా, పూరి ట్రైన్ పక్క ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా, చెన్నై సెంట్రల్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ దాకా 4:35 అయితే అయ్యింది. మన ట్రైన్ ఆన్ టైం అయితే బయలుదేరిపోయింది. పదండి, మనం అయితే తిరుపతి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం 2 స్టేట్లను అయితే టచ్ చేస్తాం. తమిళనాడులో మన ట్రైన్ బయలుదేరుతుంది, ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మన ట్రైన్ ఎండ్ అవుతుంది. గరుడాద్రి ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చి 3:51. మన ట్రైన్ వారం రోజులకి వారం రోజులు తిరుగుద్ది, అంటే 7 డేస్ రన్నింగ్.
చెన్నై సెంట్రల్ నుంచి బయటకు అయితే వచ్చాం. ఈరోజు మొత్తం మనం 151 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. ఈ ట్రైన్ ఏంటి, వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్. అదే ఇందాక చూపించాను కదా ఏది మ్యాంగ్లూర్ వెళ్తుంది ట్రైన్ అని చెప్పి. చెన్నై సెంట్రల్ నుంచి మనం అయితే బయటకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది పెరంబూర్లో. ఏదో ట్రైన్ అయితే లోపలికి వస్తుంది, ఏ ట్రైనో చూద్దాం ఆగండి. మనం ఇలా బయటకు వెళ్తున్నాం, ఇంకో ట్రైన్ చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్. ఏ ట్రైనో షాలిమార్ చెన్నై హౌరా. ఏ ట్రైనో గెస్ చెయ్యండి, ఏ ట్రైనో గెస్ చెయ్యండి. లిజెండరీ ట్రైన్ ఇది. మనం ఆల్రెడీ ఆ ట్రైన్ వీడియో చేస్తాం, ఫుల్గా అయితే చేయలేదు. నేను హౌరా నుంచి మన రాజమండ్రి దాకా అయితే చేశాను, చెన్నై దాకా చేయాల్సింది ఆ ట్రైన్. నేను బయటకు వస్తూ వస్తూ ఒక లిజెండరీ ట్రైన్ దర్శనం అయితే చేసుకున్నాను నేను చెన్నై సెంట్రల్ నుంచి. మీరు ఏదైనా చెప్పండి, అలాంటి బ్రిడ్జిల కింద నుంచి ట్రైన్ వెళ్తుంటే భలే ఉంటుంది తెలుసా, అటు పైనుంచి చూసే వాళ్ళకి, ఇటు ట్రైన్లోంచి వెళ్ళే వాళ్ళకి కూడా. అక్షడంతా చూడండి, కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ పక్కనే మనకి ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా ఉంటుంది. ఎన్ని ట్రైన్లు అంటే అన్ని ట్రైన్లు ఉన్నాయి, మనం ఇంకా చాలా చేయాలి. పట్టుమని 150 ట్రైన్లు కూడా చేయలేదు నేను. లోకోలు లోకోలు ఎన్ని లోకోలు ఉన్నాయి అక్కడ. వ్యాప్ 7లోను వ్యాప్ 9లు, అటు సైడ్ వ్యాప్ 4లు. బేసం బ్రిడ్జ్ జంక్షన్ స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తాం. ఇది ఒక మెయిన్ జంక్షన్, చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్ళాలంటే ప్యారలల్ రోడ్డు బాగుంది, చాలా బాగుందిలే అసలు చూడటానికి. వీడియోలో మీకు ఎలాగ అనిపిస్తుందో కూడా నాకు చెప్పండి. చెన్నై సెంట్రల్లో బయలుదేరాక పెరంబూర్లో ఆగుద్దని చెప్పాను కదా, చెన్నై సెంట్రల్కి పెరంబూర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంతో తెలుసా, 6 కిలోమీటర్లు. ఎగ్మోర్ నుంచి ట్రైన్లు వస్తాయి చూడండి, అవన్నీ కూడా ఈ జంక్షన్లో కలుస్తాయి. అటు సైడ్ జంక్షన్ రూట్ కనిపించిందా మీకు, అలా వచ్చి ఇక్కడ కలుస్తాయి. అదిగోండి అలా వస్తాయి అన్నమాట. పెరంబూర్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. పెరంబూర్ స్టేషన్ కోడ్ PER. పెరంబూర్ స్టేషన్ ఉంది కదా, చెన్నై సెంట్రల్లో ఆగని కొన్ని ట్రైన్లు అన్నీ కూడా పెరంబూర్లో ఆగితే, పెరంబూర్లో ఆగి అటు ఇంటీరియర్ తమిళనాడుకైనా వెళ్తే, లేదంటే ఇటు సైడ్ బెంగళూరు సైడ్ అయినా వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చెన్నై సెంట్రల్ స్కిప్ చేయాలంటే చాలామంది పెరంబూర్లో దిగిపోతారు కూడా. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:51 అయితే అయ్యింది. పెరంబూర్లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. పెరంబూర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది తిరువల్లూరులో. వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, స్పీడ్ మటుకు బాగానే కొడతారు ఈ లైన్లో, స్పీడ్ మటుకు బాగానే కొడతారు. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనుకోండి, అది వేరే విషయం. అంబత్తూర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. పక్కన చూస్తున్నారు చూడండి, అది చెన్నై లోకల్ ట్రైన్ అంబత్తూర్. ప్యారలల్ ట్రాక్లో చూడండి, ఒక లోకల్ ట్రైన్ మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తుంది. రెండు కూడా నాకు తెలిసి ఒకే స్పీడ్లో క్రూజ్ అవుతున్నాయి. అది ఆ ట్రైన్ అయితే ఓవర్టేక్ కొట్టిపడేసింది, సిగ్నల్ వచ్చింది, రప్పని లాగారు. ఎంతైనా చెన్నై లోకల్ ట్రైన్స్ రాక్స్ అంతే. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూడండి. అఫ్కోర్స్ ఇంకా సన్సెట్ అయ్యే టైం అవ్వలేదు అనుకోండి, ఇంకొక అరగంటలో అవుతుంది. ఆవిడ ఆవిడ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాం మనం. మన ట్రైన్ ఒక లోకల్ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది, అదిగోండి. తిరువల్లూరుకి వచ్చేసాం మనం. స్టేషన్ కోడ్ వచ్చి TRL. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. బాగానే ఉంది ఇక్కడ క్రౌడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎక్కుతారని. బాగా ఎక్కుతున్నారు, బాగా ఎక్కుతున్నారు. స్టేషన్ కోడ్ చెప్పాను కదా TRL. తిరువల్లూరు 16203 గరుడాద్రి ఎక్స్ప్రెస్. తిరువల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయాం. తిరువల్లూరులో బయలుదేరక నెక్స్ట్ మనం వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి, ఆర్కోణం జంక్షన్. వీళ్ళందరూ కూడా తిరువల్లూరులో దిగిన వాళ్ళే మన ట్రైన్ నుంచి. బాయ్ బాయ్ తిరువల్లూరు.
సన్సెట్ టైం అయితే అయిపోయింది. చూడండి మెల్లగా సూర్య భగవానుడు కిందకి దిగుతున్నారు. మనం ఆర్కోణం జంక్షన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. 2 కిలోమీటర్లే అన్నమాట డిస్టెన్స్. 2 కిలోమీటర్లో మనం ఆర్కోణం జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం రైల్వే స్టేషన్కి. ఆర్కోణం అవుటర్లో అయితే మన ట్రైన్ ఆగిపోయింది. మేబీ కాలింగ్ సిగ్నల్ రాలేదనుకుంటా. ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఆర్కోణం. వెల్కమ్ టు ఆర్కోణం జంక్షన్. ఆర్కోణం జంక్షన్ వచ్చి చాలా అంటే చాలా పెద్ద జంక్షన్ అండి. అటు చెన్నై వెళ్ళాలన్నా, ఇటు బెంగళూరు వెళ్ళాలన్నా, ఇటు తిరుపతి వెళ్ళాలన్నా కూడా ఆర్కోణం జంక్షన్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆర్కోణం జంక్షన్లో కూడా చాలా క్రౌడ్ అయితే దిగుతారు, కొంచెం మంది అయితే ఎక్కుతారు ట్రైన్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆర్కోణం జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి AJJ. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. మనం ప్రస్తుతం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాము. క్రౌడ్ చూడండి, గట్టిగా దిగుతారని చెప్పాను కదా, దిగుతున్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ దిగుద్దండి. ఇక్కడ ఎక్కేవాళ్ళు తక్కువ, దిగేవాళ్ళు ఎక్కువ. దిగట్లేదు అనుకుంటున్నారేమో, దిగుతారు, ఆగండి. చూసారా, దిగుతానే ఉన్నారు, దిగుతానే ఉన్నారు. ఆర్కోణం జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు, తిరుత్తని. తిరుత్తని అంటే తెలుసా, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, చాలా చాలా ఫేమస్ అండి. మీకు నేను బ్లాగ్ చేసి పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే ఆ బ్లాగ్ చూడండి. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ఏమని పిలుస్తారో తెలుసా, తమిళనాడులో మురుగన్ అని పిలుస్తారు అన్నమాట. బాయ్ బాయ్ ఆర్కోణం జంక్షన్, ఆర్కోణం జంక్షన్. వెనకాల సన్సెట్ అయితే అయిపోయింది చూడండి. బాయ్ బాయ్ సూర్య భగవానుడు, రేపొద్దున కలుద్దాం మళ్ళీ. ఆర్కోణం జంక్షన్ నుంచి బయటికి చాలా స్లోగా అయితే తీసుకొస్తున్నారు, ఎందుకో తెలియదు. మరి చాలా అంటే చాలా స్లోగా ఉంది బండి. గత 5 నిమిషాల నుంచి ఇలాగే వెళ్తుంది. మేబీ సిగ్నల్ ఏదైనా క్లియర్ లేదనుకుంటా. అద్దెకోండి, మనం అయితే జంక్షన్ రూట్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. కనిపించిందా, మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఒక జంక్షన్ రూట్. కొండపైన గుడి కనిపిస్తుంది చూడండి, అదే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నమాట. గైస్ చెప్పడం మర్చిపోయాను, సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 10 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. సోర్ స్టేషన్ డెస్టినేషన్ స్టేషన్ తీసామనుకోండి, మొత్తం మన ట్రైన్కి 8 స్టాపులు అయితే ఉంటాయి. 4 స్టాపులు వచ్చేసి తమిళనాడులో, 4 స్టాపులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో. తిరుత్తని ఉంది చూడండి, తిరుత్తని తమిళనాడుకి లాస్ట్ స్టాప్. తిరుత్తని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం. మెల్లగా తిరుత్తని రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. అవుటర్లో ఉన్నాం మనం. అదిగో కనిపిస్తుందా తిరుత్తని, ఇదిగోండి మనం అయితే వచ్చేసాం తిరుత్తని. తిరుత్తని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి TRT. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 నిమిషాలు. చెప్పాను కదా, తిరుత్తని లాస్ట్ స్టాప్ ఫర్ తమిళనాడు. దీని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా, నగరి. తిరుత్తనిలో కూడా బాగానే దిగుతారు నాకు తెలిసి జనాలు. ప్రస్తుతం టైం 6:16 అయితే అయ్యింది. వచ్చి 2 మినిట్స్ పైన అయింది. అదిగోండి మాటల్లోనే మనకి సిగ్నల్ అయితే వచ్చినట్టుంది, హార్న్ కొట్టారు. చలో మనం అయితే తిరుత్తన్ నుంచి బయలుదేరిపోయాం. తిరుత్తన్ రైల్వే స్టేషన్లో కూడా అప్గ్రేడేషన్ జరుగుతున్నట్టుంది. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. పదండి పదండి, మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఇవసలా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ నగరి అని చెప్పాను కదా, మెల్లగా మనం నగరి రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మన ట్రైన్ అయితే వచ్చాగింది కానీ ప్లాట్ఫామ్ ఇచ్చాడు కదా అటు సైడ్. ఇదిగోండి నగరి. నగరి స్టేషన్ కూడా వచ్చి NG. ఇక్కడ కూడా 2 మినిట్స్ అన్నమాట అఫీషియల్ స్టాపు. హే, నగర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. JCBని తీసుకెళ్తుంది ఒక ట్రైన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్ అని చెప్పాను కదా, 2 మినిట్స్ కాదు 1 మినిట్. బాయ్ బాయ్ నగరి. నగరి తర్వాత మన ట్రైన్ ఎలాగేది ఎక్కడ అనుకుంటున్నారు, ఏకాంబర కుప్పం. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది గైస్.
ఇదిగోండి మనం అయితే ఏకాంబర్ కుప్పానికి వచ్చాం గైస్. గమ్మత్ అయిన విషయం చెప్పిన, నగరికిను ఏకాంబర కుప్పానికి 1 కిలోమీటర్ డిఫరెన్స్ అంతే. ఇదిగోండి ఏకాంబర కుప్పం. ఈ ఏకాంబర కుప్పంలో 1 మినిట్ అయితే ఆగుద్ది మన ట్రైన్. ఇంకో ప్లాట్ఫామ్ ఆ కింద ఉంటుంది. ఏకాంబర కుప్పం నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఎల్లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? పుత్తూరు. పుత్తూరు అంటే తెలుసు కదా దేనికి ఫేమస్? పుత్తూరు వెళ్ళే లోపల మీరైతే నాకు కామెంట్స్ చేసి చెప్పండి, కరెక్టా కదా నేను చెప్తా. అదిగోండి ఇంకో ప్లాట్ఫామ్ కింద ఉంటుంది అన్నానా, ఆ కింద ఉంటుంది అన్నమాట ఆ ప్లాట్ఫామ్. బాయ్ బాయ్ ఏకాంబర కుప్పం. ఈ రూట్లో ల్యాండ్స్కేప్స్ మటుకు అద్దరిపోతాయి తెలుసా? డే టైమ్ జర్నీ చేసినప్పుడు చూడండి, ల్యాండ్స్కేప్స్ మెస్మరైజింగ్గా ఉంటాయి. కొండ పక్కన ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ కొడుతుంది మన ట్రైన్. మ్యాక్సిమం ఎంత కవరేజ్ ఇవ్వాలంటే అంత కవరేజ్ అయితే ఇస్తున్నాను నేను. లైట్ ఫెయిల్యూర్ కూడా అయిపోయింది. గైస్ నాకు అర్థం కాని ఏంటంటే, నగరి ఏకాంబర కుప్పం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 2 స్టాప్లు ఎందుకు ఇచ్చారో $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అనమాట ఇది. ICF కోచెస్ కాబట్టి మనకి మ్యాక్సిమం క్రూజింగ్ స్పీడ్ వచ్చి 110 కిలోమీటర్స్ పర్ అవరే ఉంటుంది. కానీ 94, 96, 97 దాకా లాగుతున్నారు. హైయెస్ట్ వచ్చి 98 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేసింది. ఐడియా వచ్చింది. మనం అయితే పుత్తూరుకు వచ్చేసాం. పుత్తూరు అవుట్స్కట్స్లోనే ఇదంతా ఉంటుంది, నాకు బాగా గుర్తు. ల్యాండ్స్కేప్ అయితే మటుకు చాలా బాగుంటుంది పొద్దున్న. అండ్ హియర్ కమ్స్ పుత్తూరు. పుత్తూరు అవుటర్ నుంచి పుత్తూరు రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. పదండి వెల్కమ్ టు పుత్తూరు. ఎక్కడుంది బోర్డు? బోర్డు మిస్సింగ్. నాకు తెలిసి ప్లాట్ఫామ్ని రెనోవేషన్ చేశారు, అప్గ్రేడేషన్ చేశారు, అందుకే బోర్డు అయితే మిస్సింగ్. పుత్తూరు దేనికి ఫేమస్? చెప్పిన కళ్ళు చేతులు ఇరిగా అనుకోండి, కట్లు ఇక్కడికి వచ్చి వేయించుకుంటారు. పుత్తూరు కట్ అంటారు తెలుసా? సో పుత్తూరు దానికి ఫేమస్ అనమాట. పుత్తూరు స్టేషన్ కూడా వచ్చి PUT పుట్. పుత్తూరులో ఆఫీషియల్ స్టాప్ వచ్చే 2 నిమిషాలు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పుత్తూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పుత్తూరు నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. పదండి మనం ఇంకా రేణిగుంట వెళ్ళిపోదాం. రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్ పుత్తూరు. పుత్తూరు నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్గా కామెంట్స్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లాట్ఫామ్ 1 మటుకు అద్దరిపోయింది, అప్గ్రేడేషన్ అయింది కదా చితక్కుడెహర్ ఆ బార్ నుంచి ఈ బార్ దాకా. ఇటు సైడ్ కూడా బోర్డు మిస్సింగ్, పుత్తూరు అనే బోర్డు. బోర్డు పెట్టాక మళ్ళీ మనం ఒక లాక్ చేయాలి పుత్తూరు నుంచి. రేణిగుంట అయితే ఇంకా రాలేదు, ఔటర్లో ఆపేశారా ఎక్కడ ఆపారా అనేది తెలియట్లేదు. మనం రేణిగుంట ఔటర్కి అయితే వచ్చేసాం. మెల్లగా వెళ్తుంది మన ట్రైన్. అక్కడ జంక్షన్ రూట్ ఒకటి కనిపిస్తుంది. ఆ జంక్షన్ రూట్ ఏంటంటే తిరుపతి సైడ్ నుంచి వచ్చే రూట్ అనమాట. చూపిస్తాను ఆగండి. అదిగోండి జంక్షన్ రూట్, తిరుపతి నుంచి రేణిగుంట వచ్చే రూట్ అనమాట ఇది. మనం ఆన్ టైంకి అయితే రేణిగుంటకు వచ్చేసాం. రేణిగుంట జంక్షన్ అదిగోండి. మనం అయితే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతున్నాం. రేణిగుంట జంక్షన్ స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? RU. రేణిగుంట తర్వాత మన ట్రైన్ డైరెక్ట్ ఇంకా తిరుపతి అయితే వెళ్ళిపోద్ది, రేణిగుంట జంక్షన్. గైస్ ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే అవుద్ది, డైరెక్షన్ చేంజ్ అవుద్ది అనమాట. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైనో చూద్దాం ఆగండి. నర్స్పూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్. ధర్మవరం నుంచి ఇప్పుడు నర్స్పూర్ అయితే వెళ్తుంది. మనం చేయలేదు నర్స్పూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్, సూన్ చేసేద్దాం. గైస్ మీకు విషయం తెలుసా? రేణిగుంటకి తిరుపతికి మధ్యలో 9 కిలోమీటర్లు, దానికి గంట టైం బఫర్ పెట్టారు వీళ్ళు. ధర్మవరం నుంచి నర్స్పూర్ వెళ్ళే బండి అయితే బయలుదేరిపోతుంది. ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది. హే నర్స్పూర్ బండి వెళ్ళిపోయింది కదా. పక్క ప్లాట్ఫామ్లో ఇంకో ట్రైన్ అయితే చూసాను. ఏ ట్రైనో చూడండి, కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. WAP 7 లోకోమోటివ్తో ట్రైన్ వస్తుంది చూసారా పక్క ప్లాట్ఫామ్కి. ఏ ట్రైన్ తెలుసా? చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అనమాట. కాచిగూడ ఎక్స్ప్రెస్ అంటే చెప్పాలంటే చెన్నై టు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అది. ఆ ట్రైన్ నెంబర్ ఏంటో తెలుసా? 17651.
హే హే హే, లొకో రివర్సల్ అయితే అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ కూడా అయిపోయింది. మన ట్రైన్ రేణుకొండ జంక్షన్ నుంచి బయలుదేరిపోయింది. పదండి పదండి, మనం ఇంకా తిరుపతి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ రేణుకొండ జంక్షన్. అదిగోండి మన ట్రైన్ ఫుల్ వ్యూ బ్యాక్ సైడ్ది. తిరుపతి అవుటర్లో అయితే ఉన్నాం. అటు సైడ్ ట్రైన్ ఉంది చూడండి, ఏ ట్రైన్ అనుకుంటున్నారు? తిరుపతి మన్నార్గుడి. మన్నార్గుడి అంటే తమిళనాడులో ఉంటుంది. టైం అయితే చూడండి 8:15 అయితే అయ్యింది. గివెన్ టైం కన్నా నాకు తెలిసి మనం ఒక 5-10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాం. అదిగోండి శ్రీనివాస్ సేతు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రేణుగుండ నుంచి తిరుపతి వచ్చే బఫర్ టైం ఉంది కదా, అది కానీ తగ్గించారనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ట్రైన్కి. అదొక్కటే డ్రాబ్యాక్. క్రూజింగ్ స్పీడ్లో అయితే మటుకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏసీ కొట్టుడే కొట్టుడు. అసలు చెన్నైలో మొదలైంది, జస్ట్ అలా అవుట్స్కట్స్ వచ్చేదాకా అక్కడక్కడ అలా స్లోగా వెళ్ళింది. నెక్స్ట్ నుంచి అసలు ఒక రేంజ్లో క్రూజింగ్ స్పీడ్ ఉంది. సాయంత్రం వేళ చెన్నై నుంచి తిరుపతి రావాలంటే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ట్రైన్. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏదో ట్రైన్ అయితే వస్తుంది, WAP-7 లోకోమోటివ్. అబ్బా ఓన్లీ లోకోమోటివ్ వస్తుంది, ట్రైన్ వస్తుంది అనుకున్నాను. అండ్ గైస్ మనం అయితే వచ్చేసాం తిరుపతికి. వెల్కమ్ టు తిరుపతి. అదిగోండి తిరుపతికి అయితే వచ్చాం కదా మనం. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.